తెలంగాణలో వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. తాజాగా 13092 జీఎల్ పోస్టులకు టిఎస్పిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. లెక్చరర్ గా స్థిరపడాలని అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ ఇది. చాలా రోజుల తర్వాత జూనియర్ లెక్చరర్ల పోస్టులు పడిన నేపథ్యంలో పోటీ కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది. అయినా ప్లాన్ ప్రకారం కష్టపడితే ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. జీఎల్ నోటిఫికేషన్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వ కాలేజీల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. సంబంధిత సబ్జెక్టులో పీజీ చేసిన అభ్యర్థులు జనవరి 6లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వయస్సు జూలై 1, 2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. టీఎస్పీఎస్సీ నిర్వహించే జేఎల్ రాత పరీక్ష మొత్తం 450 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 150 మార్కులకు జరుగుతుంది. వర్తమాన అంశాలు, అంతర్జాతీయ అంశాలు, జియోగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, జనరల్ సైన్సు, విపత్తు నిర్వహణ, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు 1 మార్కు ఇస్తారు. పరీక్ష రాయడానికి 2.5 గంటల సమయాన్ని కేటాయిస్తారు. పేపర్ 2 300 మార్కులకు ఉంటుంది. డిగ్రీ పీజీలో చదివిన సబ్జెక్టుల నుంచి 150 ప్రశ్నలు వస్తాయి. మళ్లీ ఒక్కసారి చదివిన సబ్జెక్టులోని కీలక అంశాలను చదువుకోవాలి. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఇస్తారు. పేపర్ 1 ప్రశ్నాపత్రం తెలుగు, ఇంగ్లీష్లో ఉంటుంది. పేపర్ 2 మాత్రం పూర్తిగా ఇంగ్లీష్లోనే ఇస్తారు. పరీక్ష రాయడానికి 150 నిమిషాలు టైం ఇస్తారు. సివిక్స్, కామర్స్, ఎకనామిక్స్, బోటనీ, కెమిస్ట్రీతో పాటు తెలుగు, ఇంగ్లీష్, అరబిక్ వంటి లాంగ్వేజీల్లో పోస్టులు ఉన్నాయి. 2023 జూన్ లేదా జూలైలో జేఎల్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. రాత పరీక్షలో నెగిటివ్ మార్కులు లేవు. ఇంటర్వ్యూ కూడా ఉండదు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే జాబ్స్ వస్తాయి. కాబట్టి అభ్యర్థులు పక్కా ప్లాను ప్రకారం ప్రిపేర్ అయితే లెక్చరర్ ఉద్యోగం సంపాదించుకోవచ్చు. జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలనుకుంటారు. కానీ విజయం సాధించాలంటే కొన్నిసార్లు రిస్క్తో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. రిస్క్ తీసుకోవడానికి ధైర్యం కావాలంటే కొన్ని విషయాల మీద అవగాహన ఉండాలంటున్నారు నిపుణులు. నేటి యువత తమ లక్ష్యం పట్ల స్పష్టత కలిగి రిస్క్తో కూడిన నిర్ణయాలు తీసుకుంటే గెలుపు శిఖరాలను చేరుకోవచ్చంటున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. విజయం సాధించేటప్పుడు చాలాసార్లు కొన్ని రిస్క్తో కూడుకున్న నిర్ణయాలను తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడే చాలామంది రిస్క్ తీసుకోవడానికి వెనుకడుగు వేస్తారు. కానీ చాలాసార్లు రిస్క్ తీసుకోవడం కన్నా తీసుకోకపోవడమే పెద్ద రిస్క్ అవుతుందంటారు మనస్తత్వ నిపుణులు. రిస్క్ తీసుకోవడానికి, సవాళ్లను ఎదుర్కోవడానికి ధైర్యం లేకపోవడం వల్ల యువత విజయాలు సాధించలేకపోతున్నారు. లక్ష్యం పట్ల స్పష్టత ఉన్నప్పుడే ధైర్యంగా రిస్క్ చేయగలరని నిపుణులు చెబుతున్నారు. నేటి యువతకు తమ లక్ష్యాల పట్ల చాలా స్పష్టత అవసరం. ఏ రంగంలో ఏ స్థాయిలో విజయం సాధించాలన్న దానిమీద స్పష్టమైన ఆలోచనలు ఉండాలి.
సివిల్సా గ్రూప్ వన్ ఉద్యోగమా ఎంఎన్సీలో జాబా సొంతంగా స్టార్టప్ మొదలు పెట్టడమా ఇలా ఏదైనా స్పష్టంగా ఉన్నప్పుడే విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది గెలుపు దిశగా రిస్క్ చేయడానికి ధైర్యం వస్తుంది రిస్క్ తీసుకోవడం అంటే గుట్టిగా నిర్ణయాలు తీసుకోవడం కాదంటున్నారు నిపుణులు రిస్క్ తీసుకుంటే వచ్చే పరిణామాలను కూడా చాలా జాగృతగా అంచనా వేయాలి నిర్ణయం తీసుకోవడానికి ముందే చాలా రీసెర్చ్ చేయాలి కొన్ని కేస్ స్టడీలను పరిశీలించాలి అప్పుడే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి విజయ మార్గంలో అనేక అడ్డంకులు సవాళ్లను చూసి చాలా మంది రిస్క్ తీసుకోవడానికి భయపడుతుంటారు అందుకే గెలుపు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే ఆత్మవిశ్వాసం కావాలి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరాలంటే నేను సాధించగలను నాకు సాధ్యమవుతుంది అని బలంగా నమ్మినప్పుడే యువత విజయాలను అందుకుంటుంది